పంచాయతీ తీర్మానం లేదు, పంచాయతీ అధికారులకు సమాచారం లేదు, కానీ ఆ పంచాయతీలో సీసీ రోడ్లు వేస్తున్నారంటూ అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా ఇదేంటి సార్ అని పంచాయతీ అధికారులను వివరణ కోరగా తనకు ఏమీ తెలియదు అని సమాధానం ఇచ్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొసిగి మేజర్ పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొసిగిలోని రెండవ వార్డు కొండగేనిగేరి వీధిలో గత రెండు రోజుల నుంచి ఆ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభించారు. ఇన్ని రోజులు చేయలేని అభివృద్ధి పనులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడులో అధికార పార్టీ నాయకులకు గుర్తొచ్చిందా అంటూ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పాటించాల్సిన అధికారులు కూడా వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి కార్యాలయాలకు పరిమితమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొసిగి మేజర్ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఈఓఆర్డి హరోన్ రషీద్కు ఇన్ఛార్జి ఇచ్చారు. అయితే ఈయనకు సైతం ఆ పంచాయతీలో సీసీ రోడ్లు వేస్తున్నామని తెలపకపోవటం గమనార్హం. ఈ విషయంపై ఈఓఆర్డి రషీద్ను మన తెలుగు టీవీ వివరణ కోరగా మేజర్ పంచాయతీ నుంచి తీర్మానం చేయలేదని, అసలు రోడ్డు వేసే విషయమే నాకు తెలియదని ఆయన తెలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్లో కూడా కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకులతో కలిసి అధికారులు సైతం రెండు రోజులుగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు టెంకాయలు కొట్టడం, పూజలు నిర్వహించడం ఏమిటని కొసిగి మండలం టీడీపీ నాయకులు అధికార పార్టీ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం ఏమిటని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ను ఇటు అధికారులు అటు అధికార పార్టీ వైసీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అట్లా కాదు అబ్బా, సమాధానం కాదు బ్రదర్, అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పినాను ఫోటో అది ఏంటంటే ఇది కాదు చెప్పింది, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏ శాతం మాట్లాడండి, కంటల తర్వాత ఏమంటే ఇంకా ఫోటో అది నేనేం చెప్పాలి. అట్లా కాదు అబ్బా, సమాధానం కాదు బ్రదర్, అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పినాను ఫోటో అది ఏంటంటే ఇది కాదు చెప్పింది, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏ శాతం మాట్లాడండి, కంటల తర్వాత ఏమంటే ఇంకా ఫోటో అది నేనేం చెప్పాలి.